హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహ ఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలామందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలామందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయ రూపమే అరుంధతి. ప్రతివతల్లో ఈమె మొదటి స్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది ఈమె. ఎంతో అందగత్తే మహాప్రతివత. అరుంధతి గురించి చాలా కథనాలున్నాయి. అందులో కొన్ని వశిష్ఠ మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటారు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడ్డానికి వచ్చారు. వశిష్ఠుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చేయగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలో అమ్మాయిలు ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు. పక్క గ్రామమైన మాలపల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలబడుతుంది. నేను చేస్తానండి అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వండింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్ఠుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి. తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్ఠుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడతాడు వశిష్ఠుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్ఠుడు తన కమండలం ఆమెకిచ్చి బయటికి వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చే వరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్ఠుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు దేవతలు, అమ్మ అరుంధతి, మీ ఆయన ఇన్నేళ్లైనా తిరిగి రాలేదు, కాస్త ఇటు చూడమ్మా అంటారు. అయినా ఆమె చూపు మరల్చదు. కొన్ని ఏళ్ల తర్వాత వశిష్ఠుడు వచ్చి అరుంధతి అని పిలిస్తే అప్పుడు ఆయన వైపు చూస్తుంది. తన భర్తను తప్ప పరపురుషుని కన్నెత్తి చూడని మహాప్రతివ్రత అరుంధతి. ఇక అగ్నిదేవుడు ఎదుట సప్తఋషులు యజ్ఞం చేపడతారు. ఆ ఋషుల భార్యలపై అగ్నిదేవుడు మోజుపడతాడు. ఈ విషయాన్ని అగ్నిదేవుడు భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. ఆ ఏడుగురు భార్యల మాదిరిగానే తాను రోజుకొక అవతారం ధరించాలనుకుంటుంది. రోజుకొక ఋషి భార్య అవతారం ఎత్తి తన భర్త అగ్నిదేవుడు కోరిక తీరుస్తుంది. ఇక చివరి రోజు తాను అరుంధతిని అనుభవించబోతున్నాను అనే ఆనందంలో ఉంటాడు అగ్నిదేవుడు. కానీ స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా అరుంధతి అవతారంలోకి మారలేదు. అరుంధతి అంత పెద్ద ప్రతివత కావడమే ఇందుకు కారణం. అందుకే ఆమె అరుంధతి నక్షత్రంగా మారి జగత్తుకు ఆదర్శంగా నిలిచింది. అరుంధతికి శక్తి అనే కుమారుడున్నాడు. శక్తి కుమారుడే పరాశరుడు, పరాశరుడు కుమారుడే వ్యాసుడు. అలా ఎంతో గొప్ప చరిత్ర కలిగింది అరుంధతి నక్షత్రం.